హలో అండి, ఈ వీడియోలో డస్క్ లవ్ అనే చైనీస్ డ్రామా పార్ట్ 3 చూడబోతున్నాం. లాస్ట్ పార్ట్లో హీరోయిన్ హీరో వెళ్ళిపోబోతుంటే అతన్ని హక్ చేసుకొని, జిన్యాన్ నువ్వు అంటే నాకు ఇష్టం, ఇది నా స్వార్థం కోసమో నా అడ్వాంటేజ్ కోసమో చెప్పట్లేదు, నిజంగా నువ్వు అంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్తే హీరో నువ్వు ఇలా చెప్పకుండా ఉండాల్సింది అంటాడు. ఆమె వెంటనే సారీ నిన్ను ఇంక బోధ చేయను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే హీరో నువ్వు ఇలా చెప్పకూడదు, ఎందుకంటే యూజువల్గా మెన్ ఫస్ట్ ప్రపోజ్ చేయాలి అని చెప్పి మోరన్ ఐ లవ్ యూ అని చెప్పి ఆమెను హక్ చేసుకుంటాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ హీరో సోఫా పైన నిద్రపోతూ ఉంటే హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళి అతని కిస్ చేయాలని ఆలోచిస్తూ, ఇప్పుడు మేము లవ్లోనే ఉన్నాం కదా, మరి కిస్ చేస్తే తప్పేంటి అని ఆలోచిస్తూ ఉంటే హీరో నిద్రలేచి ఆమెను కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె హీరో కోసమని మీట్ కుక్ చేస్తూ ఉంటుంది. హీరో ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగితే నీ కోసమని కుక్ చేస్తున్న మీట్ బర్న్ అయిపోయింది అని చూపిస్తుంది. ఇంకో పీస్ తీసుకొని కుక్ చేయంటే ఇప్పటి వరకు తెచ్చిన ప్యాకెట్ మొత్తం మాడిపోయింది అని డస్ట్బిన్ చూపిస్తుంది ఆమె. అప్పుడే వాళ్ళిద్దరికి వాళ్ళ కంపెనీస్ నుండి మెసేజెస్ వస్తాయన్నమాట. సో ఇద్దరు వర్క్ కోసమని వెళ్ళిపోతారు. హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళాక హీరోయిన్ అసిస్టెంట్ ఎఫ్యూఐ కంపెనీ ప్రెసిడెంట్ క్విన్ కంపెనీని వదిలి పారిపోయాడు అని చెప్తే హీరోయిన్, ఎఫ్యూఐ కంపెనీకి చైనాలోనే బెస్ట్ ప్రొడక్షన్ లైన్ ఉంది, కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆ కంపెనీని దక్కించుకుంటారో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్న వాళ్ళు అవుతారు అని చెప్తుంది. అటు హీరో అసిస్టెంట్ హీరోతో ప్రెసిడెంట్ క్విన్ ఎప్పటి నుండో మనీ ఫండ్స్ తీసుకొని పారిపోవాలనుకొని ప్లాన్ చేసిన ఆ మనీ అతని అకౌంట్ రీచ్ అవ్వలేదు, ఇది మనం అనుకున్నంత సింపుల్ స్కామ్ కాదని హీరోతో చెప్తాడు. ఆ తర్వాత హీరో ఎఫ్యూఐ కంపెనీ మేనేజ్మెంట్ని మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఆ కంపెనీని పర్చేస్ చేస్తాడనమాట. హీరో సీఈఓగా ఉన్న కంపెనీ పేరు ఫ్యాంటీ అనమాట. జేమీసన్ అనే నేమ్తో ఆ కంపెనీని లీడ్ చేస్తూ ఉంటాడు అతను. ఫ్యాంటీ కంపెనీ ఎఫ్యూఐ కంపెనీని దక్కించుకుందన్న న్యూస్ బయటకు వస్తుంది. హీరోయిన్ అసిస్టెంట్ ఫ్యాంటీ కంపెనీ సీఈఓ ఎఫ్యూఐ కంపెనీని పర్చేస్ చేశాడని హీరోయిన్కి చెప్తే, ఓ మంచిగా ప్లాన్ చేసి బిగ్ ఆపర్చునిటీ దక్కించుకున్నాడు, జేమీసన్తో నాకు ఒక మీటింగ్ అరేంజ్ చెయ్యి అని చెప్తుంది హీరోయిన్. ఆ తర్వాత హీరో హీరోయిన్ కలిసి ఇంటికి వెళ్తుంటే హీరోయిన్కి జిన్చాంగ్ ఒక మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్లో లాస్ట్ టైం హీరోయిన్ హీరోతో ఆమెకున్నది కాంట్రాక్ట్ రిలేషన్షిప్ అని ఒప్పుకున్న రికార్డింగ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో జిన్చాంగ్కి మన ఇద్దరిది కాంట్రాక్ట్ రిలేషన్షిప్ అని తెలుసు, అది యూజ్ చేసుకుని అతను నన్ను బెదిరిస్తున్నాడు, ప్లస్ నాకు యూని బ్రాండ్ చాలా ఇంపార్టెంట్, అందుకనే నీతో బ్రేకప్ చెప్పమంటే నేను ఒప్పుకున్నాను అని చెప్తుంది. అప్పుడు హీరో మరి ఇప్పుడేం ప్లాన్ చేస్తున్నావు అని అడిగితే ఆమె, నేను నిన్ను వదులుకోను, ఎలాగైనా మా కంపెనీ బోర్డ్ మెంబర్స్ని ఒప్పించడానికి ట్రై చేస్తాను అంటుంది. అప్పుడు హీరో, మనం పెళ్లి చేసుకుందాం, మన రిలేషన్షిప్ కాంట్రాక్ట్తో స్టార్ట్ అయినా ఇప్పుడు మనం జెన్యున్గా ఉన్నాం కాబట్టి పెళ్లి చేసుకుంటే బోర్డ్ మెంబర్స్ని కూడా నమ్మించవచ్చు అంటాడు. ఆమె సరే అంటుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరూ వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకోవడానికి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రీచ్ అయ్యి వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్కి వాళ్ళ అంకుల్ కాల్ చేసి అతని ఆఫీస్కి రమ్మని పిలుస్తాడు. సో ఆమె వెళ్ళి అతన్ని మీట్ అయితే, నేను నీకు ఫ్యాంటీ కంపెనీ సీఈఓతో ఒక మీటింగ్ అరేంజ్ చేశా, వెళ్ళి అతన్ని మీట్ అయ్యి ఎలాగైనా అతన్ని కన్విన్స్ చేసి యూనిట్తో కొలాబరేట్ చేయించుకో అని చెప్తాడు. ఆమె సరే అని చెప్పి, అంకుల్ నా రిలేషన్షిప్ గురించి అడగట్లేదంటే జిన్చాంగ్ అంకుల్కి ఏం చెప్పినట్లేదు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరో కోసమని ఒక సూప్ ప్రిపేర్ చేసి అతనికి తీసుకెళ్ళి ఇస్తుంది. టేస్ట్ చేయి, బాగుందో లేదో చెప్పు అంటే అతను టేస్ట్ చేస్తూ ఉంటాడు. ఆమె ఎలా ఉందని అడిగితే, నువ్వు ట్రై చేయని చెప్పి ఆమెకు తినిపిస్తే ఆమె వెంటనే స్పిట్ చేసేస్తుంది, చాలా టేస్టీగా ఉంది కదా అని అతను నవ్వుతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఫ్యాంటీ కంపెనీ సీఈఓ జేమీసన్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అక్కడ హీరో ఉండడం చూసి హీరో పక్కనున్న అసిస్టెంటే సీఈఓ అనుకుంటుంది ఆమె. హీరో కూడా కావాలని ఈమె మోరన్న యూని బ్రాండ్ డిజైనర్ అని చెప్పి అతని అసిస్టెంట్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే, ఫ్యాంటీ కంపెనీ మోడల్గా నేను ఇక్కడ ఉండడం నార్మలే కదా అంటాడు హీరో. హీరో అసిస్టెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని సీఈఓగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసి
జినియన్, వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకురా అని చెప్తాడు. ఆ తర్వాత అతను వాళ్ళ కంపెనీ యూని బ్రాండ్తో కొలాబరేట్ చేయడానికి అప్రూవ్ చేస్తాడు. హీరోయిన్ వెళ్ళిపోయాక హీరో అసిస్టెంట్, ఇప్పుడు మీరు మోరాన్ కలిసిపోయారు కదా, మరి మీ ఐడెంటిటీ ఇంకా ఎందుకు ఆమెకు చెప్పట్లేదు అని అడిగితే హీరో, ఇది కరెక్ట్ టైం కాదు, టైం వచ్చినప్పుడు నేనే ఆమెకు చెప్తాను అని చెప్తాడు. ఆ తర్వాత హీరో అసిస్టెంట్, ఎఫ్ఏ కంపెనీకి జైన్ కంపెనీకి మధ్య ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి, బట్ జైన్ కంపెనీలో నుండి ఎవరు ఎఫ్ఏ కంపెనీతో టచ్లో ఉన్నారో తెలియదు. ఆ పర్సనే ట్రాప్ చేసి ఎఫ్ఏ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు యూని బ్రాండ్తో కొలాబరేట్ చేసేలా చేశాడు అని చెప్తాడు. హీరో అది విని, సరే ఇంకా ఇన్వెస్టిగేట్ చేయి, ఏదైనా ఎవిడెన్స్ దొరికితే వెంటనే నాకు చెప్పు అని చెప్తాడు. ఆ నైట్ హీరో హీరోయిన్ హెయిర్ డ్రై చేస్తూ ఆమె షోల్డర్ పైన ఉన్న సర్జరీ కట్ చూసి, యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు చాలా హర్ట్ అయి ఉంటావు కదా అని ఆమెను అడిగితే, యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు ఆ ముందు మెమరీ అంతా లాస్ అయింది, సో నాకు గుర్తులేదు అని చెప్తుంది హీరోయిన్. అప్పుడు అతను ఆమెకు ఆ ఊన్ పైన కిస్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఒక డిజైన్ పైన వర్క్ చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఉంటే హీరో ఆమె కోసం కాఫీ తీసుకొచ్చి ఆమె హెయిర్ టై చేసి ఆమెకి డిజైన్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ కిస్ చేసుకోబోతూ ఉంటే హీరోకి అతని అసిస్టెంట్ నుండి కాల్ వస్తూ ఉంటుంది. సో హీరో కోపంగా వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి, నీకు ఇంకేం టైం దొరకలేదా కాల్ చేయడానికి అంటే, అతని అసిస్టెంట్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకని చెప్పి, ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రెసిడెంట్ క్వీన్ స్కామ్ చేసినామని అతని అకౌంట్ రీచ్ అవ్వలేదు, జైన్ గ్రూప్లోని ఒక మెంబర్ అకౌంట్కి రీచ్ అయింది, నాకెందుకో దీని అంతటి వెనకాల జిన్చాంగ్ ఉన్నాడేమో అని డౌట్గా ఉందని అతను అంటాడు. అప్పుడు హీరో ఇంకా ఇన్వెస్టిగేట్ చేయి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయి అని చెప్తాడు. హీరో రిటర్న్ వెళ్ళి చూసేసరికి హీరోయిన్ సోఫా పైన నిద్రపోయి ఉంటుంది. సో ఆమెను తీసుకెళ్ళి బెడ్ పైన పనుకోబెడతాడు అతను. నెక్స్ట్ డే ఆఫీస్లో హీరోయిన్ అసిస్టెంట్ ఒక ఫోటో తీసుకొచ్చి హీరోయిన్తో, జిన్యాన్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ఫోటో దొరికింది, ఇందులో ఉన్న అమ్మాయి నాకెందుకో మీరే అనిపిస్తున్నారని హీరోయిన్తో అంటే, హీరోయిన్ ఆ ఫోటో తీసుకొని చూస్తుంది. అది హీరో హీరోయిన్ హై స్కూల్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో అన్నమాట. బట్ హీరోయిన్కి గతం గుర్తురాదు. ఆ ఫోటో చూస్తూ హీరోయిన్, నేను కాంట్రాక్ట్ రిలేషన్షిప్ కోసం ప్రొఫైల్స్ చూడమని చెప్పినప్పుడు నీకు జిన్యాన్ ప్రొఫైల్ ఎలా దొరికిందని అసిస్టెంట్ని అడిగితే, నేను వేరే ప్రొఫైల్ సెర్చ్ చేస్తూ ఉంటే ఒక మోడల్ ఏజెన్సీ నన్ను మీట్ అయ్యి జిన్యాన్ ప్రొఫైల్ సజెస్ట్ చేసింది అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్, నాకెందుకో ఇది ఆల్రెడీ అంతా సెట్ చేసి నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేసినట్టు అనిపిస్తుంది, ఆ కిడ్నాపింగ్ ఇన్సిడెంట్ కూడా చాలా స్మూత్గా జరిగిపోయింది, ఒకసారి ఆ కిడ్నాపర్స్ని పిలిపించి నేను మాట్లాడాలి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ కిడ్నాపర్స్ని మీట్ అయ్యి, నేను మీకు మనీ ఇచ్చి జస్ట్ యాక్ట్ చేయమని చెప్తే మీరు ఎందుకు నిజంగానే అతనితో ఫైట్ చేశారు, అసలు ఏం జరిగింది నాకు మొత్తం నిజం చెప్పండి అని అడిగితే ఆ కిడ్నాపర్స్, మీరు మమ్మల్ని మీట్ అయ్యి డీల్ చేసుకున్న తర్వాత జిన్యాన్ మాతో మీట్ అయ్యి మీకన్నా ఎక్కువ మనీ ఇచ్చి న్యాచురల్గా యాక్ట్ చేయమని చెప్పారు, నిజంగానే ఫైట్ చేయమన్నాడు, అందుకనే అలా చేశామని చెప్తాడు. కిడ్నాపర్స్ మాటలు విన్న తర్వాత హీరోయిన్ హీరో ఆమె దగ్గర ఏదో దాచుతున్నాడని అర్థం చేసుకుంటుంది. ఇంటికి వెళ్ళాక కూడా హీరోతో డల్గా మాట్లాడుతుంది ఆమె. ఆ తర్వాత లియావో అనే లేడీ హీరోని మీట్ అయ్యి, ఎవరైనా అనుకో ఉంటారా, ఫ్యాంటీ కంపెనీ సీఈఓ అయిన జేమీసన్ అతని ఐడెంటిటీ మార్చుకొని యూని బ్రాండ్ డిజైనర్ మోరాన్తో ఉంటాడని, ఈ విషయం బయటకు తెలియకూడదంటే మీరు మా కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలి అంటుంది. హీరో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయొద్దు అని చెప్తాడు. అప్పుడు ఆమె స్లిప్ అయ్యి అతని పైన పడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. అదే మూమెంట్లో దూరంగా ఉన్న ఒక అతను వాళ్ళిద్దరు ఫోటో తీస్తాడనమాట. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ అసిస్టెంట్తో, జిన్యాన్ కావాలనే నాకు క్లోజ్ అయ్యి ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తుంది, అతను ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక స్టాఫ్ వచ్చి, మ్యామ్ మన లేటెస్ట్ డిజైన్స్ లీక్ అయ్యాయి, సేమ్ డిజైన్స్ లియావో కంపెనీ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారని చెప్తారు. ఆమె వెంటనే ఏం జరుగుతుందో కనుక్కోవడానికి బయలుదేరుతూ ఉంటే లియావో ఆమెకు కాల్ చేస్తుంది. ఫ్యాంటీ కంపెనీ సీఈఓ జేమీస్ అనే నీ పక్కన ఉన్న జిన్యాన్ అని చెప్తుంది. నిన్న ఆమె హీరోయిన్ మీట్ అయినప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటోని హీరోయిన్కి పంపిస్తుంది ఆమె. సో హీరోయిన్ ఆ ఫోటో చూశాక వెంటనే ఆమె చెప్పిన లొకేషన్కి వెళ్తుంది.
లియా ఓ హీరోయిన్ కూడా ఆ ఫోటో చూపించి ఆమె చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పుంటుంది అనమాట. సో హీరోయిన్ వెళ్ళేసరికి హీరో అండ్ లియావో అక్కడే ఉంటారు. అప్పుడు హీరోయిన్ కోపంగా, ఆమె నిన్ను జేమిసన్ అని ఎందుకు పిలుస్తుంది, నువ్వు నా దగ్గర ఇంకా ఎన్ని విషయాలు దాచిపెట్టావు అని అరుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.